పాయిగా పై పాగా ఎనభై నాలుగు పాయింట్ మూడు సున్నా ఎకరాలపై కొందరి కన్ను కాస్రా పహానీలో అది ప్రభుత్వ భూమి దేనని తేల్చి చెప్పిన హెచ్ఆర్సీ స్టే విధించిన హైకోర్టు తెర వెనుక అదృశ్య శక్తులు ఎక్కడ అటు దుర్గం చెరువు ఇటు జూబ్లీల్స్ చింతనే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు న్యాయమూర్తులు ఉండే కాలనీ మరోవైపు బడా వ్యాపారవేత్తల అంతస్తుల భవనాలు అంత సంపన్న వర్గాలు నివసించే ప్రాంతం మధ్యలో సుమారు ఎనభై నాలుగు పాయింట్ మూడు సున్నా ఎకరాల ప్రభుత్వ భూమి దాని విలువ ఎకరం ఇరవై ఐదు కోట్ల పైమాటే మొత్తం వశమైతే రెండు వేల కోట్ల రూపాయలు జాక్పట్ ఇంకేముంది దానిపై రాజకీయ గద్దల దృష్టి పడకుండా ఉంటుందా ఎన్నాళ్ళ నుంచో నడుస్తున్న వివాదాన్ని కాదని దొడ్డిదారిన చేజిక్కించుకునేందుకు కుట్రలు మొదలయ్యాయి చివరికి అది హైకోర్టు దాకా వెళ్ళడంతో తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి ఈ భూమిపై కన్నేసిన సంస్థ నేపథ్యం ఏంటి దాని వెనక ఉన్న అదృశ్య శక్తులు ఎవరనేది ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో హాట్ టాపిక్గా మారి ఎవర రామడు ఉన్నాడు రాముడు ఈ భూమి కొట్టేసే కార్యక్రమంలో ఉన్నాడు హ్యాపీ రావు వాడు వీడంతో మరి రెవెన్యూ శాఖకు సైతం తెలియకుండా మానవ హక్కుల కమిషన్లో తీర్పు ఎలా వెలువడింది అనేది న్యాయవాదులను సైతం విస్మయానికి గురి చేస్తూ ఉందట ఒకటి రెండు ఎకరాలు కాదు హార్ట్ ఆఫ్ ద సిటీగా చెప్పుకునే రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలోని ఎనభై నాలుగు పాయింట్ మూడు సున్నా ఎకరాల ప్రభుత్వ భూమిపై హక్కులు పొందేందుకు ప్రైవేట్ శక్తులు శక్తివంచం లేకుండా ప్రయత్నాలు సాగిస్తున్నాయి వివిధ కోర్టులో ఆ భూమిపై కేసులు నడుస్తుండగానే దగ్గరదారి వెతుకున్నారు మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ ఒకరు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు ఆ భూమి ప్రైవేట్ వ్యక్తులదేనంటూ ఏప్రిల్ పన్నెండున తీర్పు వెలువడింది నిజాం జారీ చేసిన నిజాం జారీ చేసినట్లుగా చెప్తున్న ఫర్మాన కరెక్టేనని ఆ భూమిపై హక్కులు వారికే చెందుతాయంటూ పేర్కొన్నది కానీ ఈ కేసుపై విచారణ గురించి తీర్పు వెలువడే సమాచారం రెవెన్యూ అధికారులకు అందలేదు ఇంతలోనే సయ్యద్ హైదర్ మయానుద్దీన్ హుస్సేని అనే వ్యక్తి ఈ విషయాన్ని తెలుసుకొని ఆ భూమిపై హక్కులు తమకే ఉన్నాయని తమకు తమను సంప్రదించకుండా తీర్పు వెలువరించడం వెలువరించిందంటూ హైకోర్టును ఆశ్రయించారు ఆ పిటిషన్లో ప్రభుత్వ రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా ప్రతివాదిగా పేర్కొన్నారు మంగళవారం ఈ భూమిని రాయదురు ఈ భూమిని హ్యాపీ రావు మన రామడు ఈ బ్యాచ్ ఈ రెండు వేల కోట్ల రూపాయల భూమిని అప్పనంగా మింగే కార్యక్రమంలో ఉన్నారు ఇప్పుడు బిజీ